అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. మీరు చూస్తున్నారు సోషల్ వర్క్ ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ బీమాకు సంబంధించి చాలామందికి గ్రామ వార్డ్ సచివాలయంలో డాష్ బోర్డులో వైఎస్ఆర్ బీమా సంబంధించి స్టేటస్లో చాలామందివి అకౌంట్స్ పెండింగ్లో చూపిస్తున్నాయి. అంతేకాకుండా పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మరి ఇటువంటి సమస్య ఉన్న సందర్భంలో ఒక సులభమైన పరిష్కారాన్ని మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఇక సోషల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయవలసింది కోరుచున్నాను. మరి ఏంటి పరిష్కారం అంటే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో కూడా డాష్ బోర్డ్ ఏదైతే ఉందో, డాష్ బోర్డులో వైఎస్ఆర్ బీమా స్టేటస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జన్ధన్ అకౌంట్స్ లేదా బోత్ అకౌంట్స్ లేని వాళ్ళవి ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయించారు, ఎన్ని అప్డేట్ చేశారు, ఎంత పర్సంటేజ్ అని వస్తూ ఉంది. ఎన్ని ఓపెన్ చేయించారు దగ్గర ఒక నెంబర్ వస్తూ ఉంది. ఆ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఆ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా పేర్లతో సహా వస్తూ ఉంది. రైస్ కార్డ్ నెంబరు, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, అవన్నీ డీటెయిల్స్, సచివాలయం కోడ్, ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. మరి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి అన్నది ఒకటి. రెండవది, మెప్మా ఆర్పీ లాగిన్లో కూడా అకౌంట్స్ నెంబర్స్ అప్డేట్ చేయాలని చెప్పేసి మీకు సిఎంఎంస్ మెసేజ్లు పెడతా ఉంటారు. ఈ సందర్భంలో ఏం చేయాలి అనేది మరి రెండు చెప్తాను. ఫస్ట్ సందర్భం ఏంటంటే, మరి వైఎస్ఆర్ బీమా జిల్లాకు సంబంధించి ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ నెంబర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అప్డేట్ చేయాల్సిన నెంబర్ వస్తూ ఉంది. అది సచివాలయం వైపు తీసుకుంటే క్లిక్ చేయగానే 10, 20, 30, 40, 50 కూడా వస్తున్నాయి కొన్ని సచివాలయాలకు. అక్కడ మనకు రైస్ కార్డ్ నెంబర్, కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఉంటుందండి. ఈ కొత్త రైస్ కార్డ్ నెంబర్ ద్వారా ఈ సమస్య పరిష్కారం ఎలా చేయాలంటే, చాలా జాగ్రత్తగా వినండి, దీన్ని నోట్ చేసుకోండి కూడా. మనకు epos.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళి అందులో MIS అని ఉంటుందన్నమాట. MIS లోకి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డ్ అబ్లిక్ రైస్ కార్డ్ స్టేటస్ అనేది మనకు వస్తుందన్నమాట. ఆ రైస్ కార్డ్ స్టేటస్లోకి వెళ్ళి ఈ కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే మనకు గ్రామ వార్డు సచివాలయం వైఎస్ఆర్ బీమా స్టేటస్లో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఆ యొక్క రైస్ కార్డ్ స్టేటస్లో అక్కడ పేస్ట్ చేయాలి. ఏది ఈపీఓఎస్ ap.gov.in సైట్లో వెళ్ళాం కదా, MIS లోకి వెళ్ళి రైస్ కార్డ్ స్టేటస్లోకి వెళ్ళాం కదా, అక్కడ పేస్ట్ చేయాలి. పే చేసిన తర్వాత మీకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ వస్తుందన్నమాట. ఎస్, గుర్తుంది కదండి, ఈ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరు కాపీ చేసుకోవాలి, పక్కన నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు నవశకం లాగిన్లోకి వెళ్ళి, హెల్త్ సెక్రటరీ ఉన్నారు కదా, WHS లాగిన్లోకి వెళ్ళి అక్కడ ఆరోగ్యశ్రీలో కార్డ్ స్టేటస్ అని ఉంటుందన్నమాట. అక్కడ వెళ్ళి ఈ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ని అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ప్లేస్లో పేస్ట్ చేయాలి. పే చేసినప్పుడు సర్చ్ కొట్టంగానే, సబ్మిట్ కొట్టంగానే ఆ రేషన్ కార్డ్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఆధార్ నెంబర్లతో సహా వస్తుందండి. సచివాలయం కూడా ఆధార్ నెంబర్తో సహా వస్తుంది. డిస్పర్స్డా లేదా ఏది ఆరోగ్యశ్రీ కార్డు, అక్కడ ఆధార్ నెంబర్ మనం సేకరిస్తాం. అక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, మనకి ఇక్కడ లిస్ట్లో పేరు ఎవరిదైతే చూపిస్తూ ఉంది పెండింగ్లో, అతనిది ఏమంటారు ఆధార్ నెంబరు కాపీ చేసుకోవాలి, అది పక్కన నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మనకు గ్రామ వార్డు సచివాలయంలో నో యువర్ వాలంటీర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఈ యొక్క ఆధార్ నెంబర్ను పేస్ట్ చేసి అక్కడ ఓటీపీ అది వస్తుంది కదండి, క్యాప్స్కా వస్తుంది కదా నెంబరు, దాన్ని క్లిక్ చేయగానే మీకు సచివాలయం వాలంటీర్ పేరు, ఫోన్ నెంబరు, సచివాలయం కోడ్ అవన్నీ రావడం జరుగుతుంది. అంటే ఆ పర్సను గ్రామ వార్డు సచివాలయంలో వైఎస్ఆర్ బీమాకు సంబంధించి అకౌంట్ అప్డేషన్ పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కొత్త రైస్ కార్డు నెంబర్ ద్వారా, పాత రైస్ కార్డు నెంబర్ తెలుసుకున్నాము, ఆధార్ నెంబర్ తెలుసుకున్నాము, ఆధార్ నెంబర్ ద్వారా వాలంటీర్ ఎవరో తెలుసుకున్నాము, ఓకేనా, ఆ వాలంటీర్ ద్వారా ఆ వైఎస్ఆర్ బీమా యాప్లోకి వెళ్ళి అప్డేట్ చేయమని చెప్పాలి. ఇక్కడ రెండు ప్రశ్నలు, అదేంటంటే, ఒకటి, ఏదైతే ఇందాక మనము తెలుసుకున్నామో వాలంటీర్ ఎవరో అని చెప్పేసి, ఆ వాలంటీర్ వైఎస్ఆర్ బీమా లాగిన్లోకి వెళ్ళి సర్చ్ కొట్టి చూడంగానే, అంటే కొత్త రైస్ కార్డ్ నెంబర్ కొట్టి ఆ వాలంటీర్ మొబైల్లో కొత్త రైస్ కార్డ్ నెంబర్ కూడా సర్చ్ చేయగానే రైస్ కార్డ్ నెంబర్ ఏమో, కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఏమో మనకు పెండింగ్లో ఉన్నదే చూపిస్తుంది, పేరు మాత్రము వాలంటీర్ మొబైల్ వేరే పేరు చూపిస్తుంది. అంటే మనకు పెండింగ్ ఆన్లైన్లో వైఎస్ఆర్ బీమా డాష్ బోర్డులో పెండింగ్ ఏదైతే పేరుందో ఆ పేరు వాలంటీర్ మొబైల్ చూపించదు, కానీ రైస్ కార్డ్ నెంబర్ మాత్రము అక్కడ సేమే ఉంటుంది, వాలంటీర్ ఫోన్లో సేమ్ ఉంటుంది, కానీ వాలంటీర్ మొబైల్లో రైస్ కార్డు నెంబర్ సేమ్ ఉంటుంది, పేర్లు మారిపోయి ఉంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ఏం చేయమని చెప్పాలంటే, వాలంటీర్ని ఆ రైస్ కార్డ్ నెంబర్, మన పంపిన రైస్ కార్డ్ నెంబర్కి సేమ్ ఉందా లేదా చూసుకోమని చెప్పాలి. నెంబర్ వన్,
మన లాగిన్ లో వైఎస్ఆర్ బీమా డాష్‌బోర్డ్ లో పెండింగ్ ఏదైతే చూపిస్తా ఉందో రైస్ కార్డ్ నంబర్ మనం చేసుకున్నాం కదా రైస్ కార్డ్ నంబర్ ద్వారానే ఇవన్నీ కనుక్కున్నాం కదా ఆ రైస్ కార్డ్ నంబర్ వాలంటీర్ మొబైల్ లో టైప్ చేసిన తర్వాత ఆ టైప్ చేసిన తర్వాత ఏదైతే పేర్లు వచ్చాయో ఆ పేరు మనకు కనిపిస్తున్న పేరు సేమ్ కాదు కానీ రైస్ కార్డ్ నంబర్ ఒకటే కదా రైస్ కార్డ్ నంబర్ ఒకటే అయినప్పుడు వాలంటీర్ మొబైల్ లో ఏ పేరు చూపిస్తుందో అతంది ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ది అకౌంట్ నంబర్ అప్డేట్ చేయమని చెప్పాలి అకౌంట్ నంబర్ అప్డేట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో గమనించండి లేదా 2 3 నిమిషాల్లో గమనించండి మళ్ళీ మీరు గ్రామవాడ సచివాలయం లేక సైక్లేకి వచ్చి వైఎస్ఆర్ బీమా డాష్‌బోర్డ్ లేకి వెళ్లి అక్కడ మీ సచివాలయం దాని మీ జిల్లా మండలం లేదా యుఎల్బి సచివాలయం లోకి వెళ్లి పెండింగ్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నది దాన్ని క్లిక్ చేసి చూడండి ఆ కార్డ్ ఎలిపేంటది పెండింగ్ లో ఉండదన్నమాట మీకు పర్సంటేజ్ పెరుగుతుంది ఈ విధంగా ఎవరైతే అంటే మనకు చాలా మంది అనుకుంటారు ఏంటి రైస్ కార్డ్ నంబర్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసో ఫోటో తీసి వాలంటీర్కి పంపిస్తారు మా ఇవన్నీ పెండింగ్ ఉన్నా ఎవరియో చెప్పండి అంటారు వాలంటీర్కి మాకు తెలియదు అని చెప్తారు ఎందుకంటే ఆ పేర్లు ఎవరో వాళ్ళకి నిజంగానే తెలియదు కాబట్టి కానీ మనం చూడాల్సింది రైస్ కార్డ్ టాలీ చేసుకోవాలి ఆ రైస్ కార్డులో పేరు ఎవరిదున్నా ఆన్లైన్లో వాలంటీర్ మొబైల్లో ఉన్నదే ఫైనల్ కాబట్టి వాలంటీర్ ఆ పేరు మీదనే సర్వే చేసింది ఆన్లైన్లో ఎలా చూపిస్తుందో మనకు తెలియదు రైస్ కార్డ్ నెంబర్ సేమే కాబట్టి ఆ వాలంటీర్ మొబైల్లో రైస్ కార్డ్ నెంబర్ సెర్చ్ కొట్టి ఆ పేరు ఎవరిదైతే ఉందో వాళ్ళది వెంటనే అప్డేట్ చేసేస్తే ఆన్లైన్లో డిలీట్ అయిపోతుంది మనకు అప్డేట్ అయిపోతుంది ఇది ఒకటి అండి రెండవది ఒకవేళ అక్కడ మనం ఇందాక కొత్త రైస్ కార్డ్ నెంబర్ తీసుకొని ఈపిఓఎస్ లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేసి ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం హెల్త్ WHS లాగిన్లోకి వెళ్ళి ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ కొట్టి ఆధార్ నెంబర్ తీసుకున్నాము ఆధార్ నెంబర్ తీసుకొని మళ్ళీ గ్రామవాడ సచివాలయంలో నో యువర్ వాలంటీర్లోకి వెళ్ళాము అక్కడ కొట్టాము కొట్టిన తర్వాత మన వాలంటీర్ మనవాడు కాకుండా వేరే జిల్లాది చూపించవచ్చు లేదా మన మండలంలో కానీ లేకపోతే ఆ మున్సిపాలిటీలో కానీ వేరే సచివాలయం కోడ్ వాలంటీర్ పేరు చూపిస్తుంది అటువంటి సందర్భంలో ఏం చేయాలి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ దాంట్లో కూడా మన వాలంటీర్కి ఏ విధంగా అయితే రైస్ కార్డ్ నెంబర్ చెప్పి రైస్ కార్డ్ నెంబర్ సేమ్ ఉందంటే అప్డేట్ చేయమని చెప్పామో వాళ్ళకు కూడా అలాగే చెప్పాలి చెప్పినప్పుడు మొత్తం కూడా పెండెన్స్ క్లియర్ అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి టైం తీసుకున్నా కూడా మీకు అర్థం కావాలని చెప్పాను దయచేసి అందరికీ షేర్ చేయండి తర్వాత మెప్మాకి సంబంధించి ఇది కూడా ఇంకొక మెప్మా లాగిన్లోకి వెళ్ళి మనకు SEMMS మీకు ఎలాగో లింక్ షేర్ చేసింటారు దాంట్లో ఆర్పి యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా షేర్ చేసిస్తారు ఆర్పిలు అంత చేయలేరు అని చెప్పి చెప్తున్నారు ఏదైనా రీజన్ సరే పెండింగ్ కాబట్టి అది క్లియర్ కావాలి అక్కడ కూడా ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయము ఆ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్పి డాష్ సంథింగ్ ఒక 5 నెంబర్లు ఉంటాయి 40407 అనో 809 ఏదో సంథింగ్ అక్కడ పాస్వర్డ్ అనేది వాళ్ళు ఎప్పుడో ఓపెన్ చేసింటారు కాబట్టి పాస్వర్డ్ మారిపోయి ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టంగానే కింద ఒకటి పాపప్ అనేది వస్తుంది ఈ సోన్సో నెంబర్కి ఓటీపీ పంపించాలా వద్దా ఎస్ అని కొట్టంగానే ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది ఆ నెంబర్ ఆర్పీకి ఫోన్ చేసేసి ఓటీపీ చెప్పమని చెప్పి ఆ ఓటీపీ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ మనం క్రియేట్ చేయాలి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ABCD క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండాలి తర్వాత స్పెషల్ క్యారెక్టర్ @ ఏమని అంటారు కదా డాలర్ అందులో ఒకటి ఉండాలి తర్వాత నెంబర్లో ఒకటి ఉండాలి ఆ విధంగా ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసి చేంజ్ చేసుకోవాలి కొత్త పాస్వర్డ్ అనేది వస్తుంది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఆర్పి లాగిన్లోకి ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత మన సచివాలయం కొట్టంగానే అక్కడ పెండింగ్ అనేవి కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట అయిన తర్వాత అక్కడ అప్డేట్ అనేది ఉంటుంది అప్డేట్ కొట్టి అవన్నీ కూడా క్లియర్ చేయొచ్చు ఇక్కడ కూడా రెండు ప్రశ్నలు ఒకటి అకౌంట్ నెంబర్ మన దగ్గర రెడీగా ఉంది ఆ పర్సన్ ఎవరో మనకు తెలుసు అప్డేట్ చేసేస్తాం అయిపోతుంది లేదా అకౌంట్ నెంబర్ ఓపెన్ కాలేదు అప్పుడు ఏం చేయాలి అకౌంట్ నెంబర్ ఓపెన్ చేయించి మరి దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది రెండవది మూడవది ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు అన్న సందర్భంలో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అక్కడ మనకు డీటెయిల్స్ అతనికి సంబంధించి అన్నీ ఉంటాయి కాబట్టి రైస్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా అతను మన వార్డు కాదు మన సచివాలయం పరిధిలో లేడు కొంతమంది ఏం చేస్తారు సార్ మా సచివాలయమే ఇప్పుడు లేరు సార్ అని చెప్తారు సర్వే చేసిన తర్వాత వెళ్ళిపోయారని చెప్తారు ఇలాగ రకరకాల రీజన్స్ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి మనము మన వార్డులో అతను లేడు కాబట్టి ఆ రైస్ కార్డ్ హోల్డర్ మన దాంట్లో లేడని చెప్పేసి వాలంటీర్ మొబైల్ అప్డేట్ చేస్తే సరిపోతారు అంటే నిజంగానే అంటే మనకు తెలిసి వెళ్ళిపోయాడు లేడు అనుకునే సందర్భంలో అవైలబిలిటీ లేడని కొట్టాలి ఆ విధంగా చేసినప్పుడు మెప్మా లాగిన్లో పెండెన్సీ క్లియర్ అయిపోతుంది
తర్వాత గ్రామవాడ సచివాలయంలో ఇందాక చెప్పుకున్న ప్రాసెస్ పెండింగ్స్ క్లియర్ అయిపోతుంది కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఇది ప్రాక్టికల్ గా చేసి చూసింది కాబట్టి దయచేసి ఇది అందరూ జాగ్రత్తగా విని నోట్ చేసుకొని మరి చేయండి డిస్క్రిప్షన్ లో ఇది ప్రాసెస్ అంతా పెడతాను ఈ విధంగా చేసి పెండింగ్స్ క్లియర్ చేసి అందరికి వైఎస్ఆర్ బీమా లబ్ధి చేకూరే విధంగా చేయవాల్సిందిగా ప్రార్థన